नमस्कार ना पेर श्रीनिवास सिर्मले चूस्तुन्नारु टीएस टीवी न्यूज सिटी अध्यक्ष वारी आदेश नेरंगा नेनु मरियु मन कैशियर गारु कूर्चोनी रेंडु रोजुल नुंचि दानि प्रक्रिया नियमावली चेसुकोनी 32 పండిలతోటి ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంను మన అధ్యక్షుల వారు నోటిఫికేషన్ ఏం జారీ చేస్తారు మన అధ్యక్షుల వారు చేస్తారు. నేను అధ్యక్షుల వరకు మీరు ఎన్నికలు నన్ను అధ్యక్షులుగా ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా శ్రీ కళ్యాణ బాలకృష్ణ గారు కోశాధికారిగా శ్రీ ఎల్ఎస్ సాగర్ గారిని ఎన్నుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే రోజున ఎన్నికల కమిషనర్ వారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు 7 రోజులలో కమిటీని మీరు నియమించుకోవాలి అని ఆ యొక్క ఆదేశానుసారంగా మేము ముగ్గురం కలిసి తీసుకున్న కొన్ని నియమ నిబంధనల ప్రకారంగా మేము ఈ యొక్క కమిటీ మెంబర్స్ గురించి కొన్ని నియమాలు మీకు చెప్తాను. మొత్తము మన దగ్గర 32 పండిలు ఉన్నాయి. 32 పండిల నుంచి 16 మంది కమిటీ మెంబర్స్గా తీసుకోబడను. ఇది పాత ఘటనా ప్రకారంగానే ఆ యొక్క పండిలను కూడా మేము ఒక్కొక్కదానికి ఒకటి జాయిన్ చేశాము. మీకు చెప్తాను, పండిల్లో కలిపి ఒక జాయింట్ బండి, అది 1వ బండి శాంతినగర్ కాప్ కన్నేరి గౌరీపాడ, 2వది శ్రీరంగనగర్ మార్కండే నగర్, 3వది నవజీవన్ కాలనీ గీతా మందిర్, 4వది పద్మనగర్ రాజుచాల్, 5 యశ్వంత్ చాల్ గాయత్రి నగర్, 6 మార్సరోవర్ శివాజీ నగర్, 7 చౌదరి కంపౌండ్ బ్రహ్మానగర్ 1, 8 బ్రహ్మానగర్ 2 రాజీవాన్ నగర్, 9 హనుమాన్ నగర్ భాగ్యనగర్, 10 గణేష్ నగర్ వినాయక్ నగర్, 11 ఆశీర్వాదనగర్ 1 ఆశీర్వాదనగర్ 2, 12 అంజుర్పాట రాఘనాథ్ బీడీ కామ్గర్, 13 బాలాజీ నగర్ బండారి కంపౌండ్, 14 దర్గా రోడ్ సుభాష్ నగర్, 15 కాసరలి సంగంపాడ, 16 పాంజరాపూర్ కొమరపాడ. ఈ జాయింట్ పండిస్ నుంచి ఒక్కొక్కరు కమిటీ సభ్యులుగా వస్తారు. వీరికి ఓటు వేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఓటర్స్ లిస్టు మేము మీకు డిస్ప్లే చేస్తున్నాము. ఇది రేపు ఉదయం మన యొక్క ఈ మంగళభవన్ కార్యాలయం సమాజాల్లో ఇది మీకు స్టిక్ చేయబడి ఉంటుంది. ఎవరైనా కానీ అందరూ వచ్చి మీరు చూసుకోవచ్చు. తర్వాత దానికి కమిటీ మెంబర్గా ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నియమాలు, వారు పద్మశాలి బాంధవుడే ఉండాలి, అతని వయసు 40 సంవత్సరాల వయసు కనీసం నిండి ఉండవలను, కనీస విద్యార్హత 5వ తరగతి ఉత్తీర్ణుడే ఉండాలి, భివండిలో 15 సంవత్సరాలుగా ఉంటూ ఏ ప్రాంతం నుంచి అయితే కమిటీ మెంబర్గా అతడు రావాలని పోటీ చేయాలనుకుంటున్నాడో ఆ ప్రాంతంలో 5 సంవత్సరాలుగా నివాసం కలిగి ఉండాలి. వీరు పోటీ చేసేవారు ఖచ్చితంగా స్థిర నివాసము అంటే సొంత ఇంటిలో ఇంటిదారుడే ఉండాలి. 4వది ఈ యొక్క ఫామ్స్ రేపు మేము రేపు 5 గంటల నుంచి వితరణ చేస్తాము. రేపు 5 గంటల నుంచి అనగా రేపు 6వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటల నుండి గురువారం 7/4/2022 8 గంటల వరకు మేము ఫార్మ్స్ వితరణ స్వీకరణ అంటే దాదాపుగా ఒక 27-28 అవర్స్ మేము సమయం ఇస్తున్నాము. ఇది ఈ ఫార్మ్స్ అందరికీ ఇవ్వబడవు. ఎవరైతే తట్పుడారి పుడారి మాజీ కమిటీ సభ్యులు ట్రస్టీలు మాజీ పదాధికారులు వాళ్ళు తీసుకొని వారు వారు నచ్చిన వారికి ఇవ్వవచ్చు. ఫార్మ్స్ తీసుకోవడానికి మాత్రం కేవలం వీళ్ళు మాత్రమే అర్హులు. కానీ కమిటీ మెంబర్గా ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు తట్పుడారి పుడారి ఉండాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ యొక్క మాన్యత అవసరం. తర్వాత ప్రాంతాల వారిగా సభ్యుల లిస్టు మీకు పొద్దున 10 గంటలకు మేము డిస్ప్లే చేస్తాము. ఏ పండిలు అయితే ఎవరికి ఒక కనీసం ఒక 2-3 పోటీ చేశారనుకోండి, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని కమిటీ సభ్యులుగా వాళ్ళు ఎన్నుకోబడతారు. అదేవిధంగా ఒక తట్పుడారి కానీ పుడారి కానీ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇద్దరికి అతను సిగ్నేచర్ చేస్తే ఆ యొక్క ఓటింగ్ లెక్కించబడదు. తర్వాత ఇది మేము ఎవరికి ఎన్ని ఓట్లు ఎట్లు వచ్చాయో తెలిపే లిస్ట్ ఏది ఉందో 8వ తారీఖు అంటే
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. తర్వాత ఫామ్స్ మేము ఇవ్వడము తీసుకోవడము ఏదైతే ఉన్నదో అది పూర్తి అధికారము ఏదైతే ఎన్నికల నిర్వహణ మేము చేస్తున్నామో మాపై ఉంటుంది. ఎటువంటి ఎవరు కూడా ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి మా మీద చేయకూడదని మనవి. అదేవిధంగా నేను అందరికీ విన్నవించుకునేది కమిటీ సభ్యులుగా రావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి మీరు సమాజ సేవ చేయాలనే అభిలాష సమయం ఇవ్వగలవారు సమాజం అంటే అభిమానం ఉన్నవారు మాత్రమే మీరు రావాలని మనవి చేస్తున్నా. సమయం ఇవ్వగలిగిన వారు మాత్రమే రండి. పదవులు తీసుకొని మనము సమయం ఇవ్వలేకపోతే సమాజం అభివృద్ధి చెందదు. అందరూ ఐక్యతగా ఉండాలి. దీంట్లో ఎవరు కూడా ఓటర్స్ని ప్రలోభాలకు గురి చేయకుండా భయభ్రాంతులకు గురి చేయకుండా బయటి శక్తులను ఉపయోగించకుండా మీరు చూసుకోవాలి. నేను మీ అందరినీ కూడా నేను తెలుపుతున్నాను. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎటువంటి ఒత్తిడి లొంగకండి. మన ఓటు మన హక్కు. మన నచ్చిన వారికి పనిచేసే వారికి మీరు ఇవ్వాలని మరొక్కసారి మీ ద్వారా నేను మీకు వివరిస్తున్నాను. ఏదైతే మేము ఘటన గురించి కానీ ఇప్పుడు ఎలక్షన్ గురించి మా అధ్యక్షుల వారు రామకృష్ణ పుట్టపత్తిని గారు ఏదైతే మీకు మీడియా ముందు ప్రవేశపెట్టిండు మా నియమావళి ఏదైతే పోటీ మన కమిటీ లోపలికి రాగలిగిన వారు పుడార్లతోటి ఏదైతే లిస్టు తీసుకొని వారు ఎవరైతే పనిచేసే ఉద్దేశం ఉన్నదో ఎలాంటి మేము ఎవరికి మేము ఇటువంటి నియమావళి తయారు చేసినాము మేము ఎవరికి కూడా లొంగకుండా మా అధ్యక్షుల వారు మేము ముగ్గురం సెక్రటరీ బాలకిషన్ గారు నియమ నివాళి మేము తయారు చేసినాం. దానికి అందరు కట్టుబడి ఎలాంటి వేరే ఉద్దేశం లేకుండా ప్రతి మనిషి మాకు అందరికీ సహకరించి మంచి ఏదైతే మనకు ఏ పోటీ లేకుండా ఎలక్షన్లు జరిగినాయో అదే ఉద్దేశంతో కమిటీ మెంబర్ ఎవరైతే రావాలనుకున్నారో మంచి ఉద్దేశంతో వచ్చి సమాజ సేవ గురించి అందరూ పాటుపడి మాకు అందరూ సహకరించాలని మేము కోరుచు.